అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అప్డేట్ ఏంది, పనులు ఎంతవరకు వచ్చినాయి, పనులు ఎప్పటి నుంచి జరగబోతున్నాయని ప్రతి ఒక్కటైతే రాజ్ కుమార్ అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్ అన్న. ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందన్న? బాగుందన్న, ఏం లేదు, టెన్షన్. అన్న నాకైతే కామెంట్లు కానీ మెసేజ్లు కానీ ఓన్లీ మన హైదరాబాద్ నుంచి కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పక్కన ఉన్న తమిళనాడు నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. ఏమైంది అసలు ఖైరతాబాద్ గణేశుని అన్న రాజ్ కుమార్ అన్నకి ఏమైంది, అసలు ఎందుకు అట్లా అయింది తెలియదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారని, చాలామంది అసలు మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చాలామంది గణేశుని మొక్కుకున్నారన్న. సో ఇప్పుడైతే ఓకే కదన్న? ఓకే అన్న. మొదటగా అందరికీ వినయకన్న తరఫు నుంచి అయితే ఎవరైతే వ్యూ చేస్తున్నారో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు, ఎందుకంటే నా కోసం చాలామంది అడిగారని చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్పేస్తా ఉన్నారు. ఆ రోజున్న సిచ్యువేషన్ చాలా హెవీ స్ట్రెస్ అయిపోయింది అనమాట. నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉండే, ఆ రోజు కర్ర పూజ ఉండే, నిర్జాల ఏకాదశి ఉండే, ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉండే. ఇక మీకు తెలియని కాదు, మన శంకరయ్య గారు, మా పెద్దన్న గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన, ఆయన ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్ కూడా ఆయనే కట్టించారు. అంటే ఆయన ప్రభుత్వ ఫస్ట్ కార్పొరేటర్ ఖైరతాబాద్ ఉండే, అప్పుడున్న ప్రధానమంత్రి గారు, అప్పుడున్న రాష్ట్రపతి గారు జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళందరితో బాగా క్లోజ్ ఉండే. ఆయన తీసుకొచ్చి అజంతా ఎల్లోరా కేవ్ నవంబర్ అనే 19 మోడల్లో బిల్డింగ్ నిర్మించామట. సే ఇది ఎందుకు చెప్తానంటే, ఈ స్టార్ట్ చేసింది శంకరయ్య గారు, దాని తర్వాత మా నాన్నగారు శంకర్ గారు చిన్నతమ్ముడు, దాని తర్వాత నరసింహ గారు ఉండే పెద్దాన, దాని తర్వాత శంకర్. సో ఆయన 1995లో స్వర్గస్థులయ్యారు. అప్పటి వరకు కూడా ఒక 25-30 అడుగుల దాకా ఆయన పెద్దాన తీసుకెళ్లాడు. ఆ రోజు 30 అడుగులు అన్నా కానీ మన తెలుగు రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇంత పెద్ద వినాయకుడు ఓవర్ చేయకపోతున్నాయి. అంటే 1954లో ఒక్క అడుగు చేసినప్పుడు కూడా అప్పుడు ఇక్కడ ఇటువంటి కల్చర్ లేదనమాట. మనము ఒక ఖైరతాబాద్ పెద్ద హైదరాబాద్లో 3 గణేశులు ఉండేవి, సికింద్రాబాద్ గణేశం గుడి, ఖైరతాబాదు, ఇంకొక జాలు ఉండే, అక్కడ ప్లేస్ లేదు. సికింద్రాబాద్ గణేశం గుడి పెద్ద గుడి అయిపోయింది, ఖైరతాబాద్ వినాయకుడిని పెద్ద గణేశుడు అయిపోయాడు అనమాట. సో ఆయన 1994లో స్వర్గస్థులయ్యారనమాట. దాని తర్వాత అప్పుడున్న మా నాన్నగారు ఆ 30 అడుగుల నుంచి 60 అడుగులు తీసుకొచ్చారు. భారతదేశంలో ఇంత పెద్ద గణేశుని ఎవరు చేయరు, తయారు చేసి కూడా ప్రొసిషన్లో తీసుకుని వెళ్ళారనమాట. సో అటువంటి ఘనత సుదర్శన్ గారికి, మా నాన్నగారికి, దాంతోపాటు శంకరయ్య గారికి చెందుతుంది ఆ ధైర్యం కూడా. సో ఆరోగ్యం విషయం వస్తే అదో చాలా అంటే చాలా టెన్షన్లో ఉండే, ఏం నిర్ణయం తీసుకునే పరిస్థితి నేను చెప్పాను కదా. సో మొత్తానికి అది జస్ట్ స్ట్రెస్ అయిపోయింది. ఇక దేవుదల బీపీ షుగర్లు అయితే నాకేం లేవు, నేను శుద్ధ శాకాహారిని, మాంసాహారిని కాదు, శుద్ధ శాకాహారిని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుందర నేను ఎట్లా పూజ చేస్తానంటే, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఉదయం నేను ఎన్నిగా ఉదయం ఎర్లీ మార్నింగ్ చూసినా రాత్రి 12 నేను ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే దేవుని తయారు చేయడంలో నాకు చాలా ఇష్టం అనమాట. కాబట్టి మీరు ఏ టైంలో వచ్చినా నేను దేవుని దగ్గరనే ఉంటాను. బయటికి కూడా వెళ్ళాను, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకు వెళ్ళవు, నాడు దేవుడు ఎక్కడ పోతాడు ఉంటాడు అంటే, లేలే దగ్గరుండి చేయించడమే నాకు ఇష్టం అనమాట. సో చిన్న చిన్న సమస్యలు ఏంటంటే, బస్సులో కొంతమంది పెద్దవాళ్ళు ఏమందంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తా అని చెప్తా ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు మన నలుగురిలో నిర్ణయాలు కొన్ని తీసుకోవాలంటే కష్టము, వాళ్ళు కూడా మాతో యాడ్ అవుతా అన్నారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఆపడం జరిగిందనమాట. ఆ రోజు కూడా కర్ర పూజ రోజు కొంతమంది చేయాలని మేము చేస్తామని ఇట్లా నిర్ణయం వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే దానం నాగేందర్ గారు, అదేవిధంగా డీసీ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షయ్ యాదవ్ గారు కూడా చెప్పారు, లేదు కర్ర పూజ చేయండి, దాని తర్వాత సెట్ అయిపోతుందని చెప్పారు. మొత్తానికి ఆ రోజు ఈ టెన్షన్ దిగజే సాయంత్రం కర్ర పూజ అయిపోయింది. ఆ రోజు కూడా నేను యాక్టివ్ ఉన్నాను, ఏం టెన్షన్ లేదు. కాకపోతే డాక్టర్లు ఏంటంటే లేలే ఉండాలి, పోవద్దు పోవద్దు అని చెప్పినందుకు ఆ కర్ర పూజ టైంలో ఖచ్చితంగా వెళ్తానని మొండికి చేసి వచ్చానమాట. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుందర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వినాయకుడు కావడానికి మా నాన్నగారు, వారితో పాటు మరి శంకరయ్య గారు, వారితో పాటు బస్తి ప్రజలందరి సపోర్ట్ ఉన్నది, ఎవరు కాదు అందరి సపోర్ట్ ఉండడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతుంది. ఎందుకంటే ఆ 11 రోజులు వాళ్ళు తమ ఇంటికి పోనీకి కూడా ఖైరతాబాద్లో చాలామంది ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటికి పోనీకి కూడా చాలా ఇబ్బంది పడతారు. అంతమంది సపోర్ట్ ఉంది, ఎవరికి ఇబ్బంది పడరు, ఇబ్బంది పడరు. కాబట్టి 69 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటకంగా వినాయకుని ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరి సహకారం ఉంది, అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడున్న నాగేందర్ గారు, అప్పుడు మన విజయారెడ్డి అక్క గారు, అన్న విష్ణువర్ధన్ అన్న గారు, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా అందరూ చెప్తా విజయక్క కిషన్ అందరు బస్తీలో ఉన్న అందరూ సపోర్ట్ ఉంటుంది ఈ వినాయకునికి. ఏంటంటే ఎవ్వరు కాదు, 11 రోజులు రాణి ఆఫీసర్ ఉండరు, మొక్కని రాజకీయ నాయకుడు, అందరూ ఖచ్చితంగా వచ్చి మొక్కిపోతారు. ఈ రష్ వల్ల కొంచెం ఇంకమంది రారు, కొంతమంది నైట్లో వచ్చేసేసి మొక్కేసి వెళ్ళిపోతారు అంట. ఎంత ఇక్కడ ఏం కోరితే ఆ కోరిక తీసి వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అనమాట. చాలామంది కూడా ఇక్కడ సేవ చేసిన వాళ్ళు, చాలామంది మంచి ఉన్నత స్థానాల్లో అనమాట. కానీ ఇప్పుడు ఇబ్బందులు కూడా ఎందుకు వెళ్ళిపోతుంటే, భగవంతుడు నన్ను స్ట్రాంగ్ చేయాలనుకుంటుండు ఇటువంటి, ఎందుకంటే మా నాన్నగారు 2020లో స్వర్గస్థులైన నన్ను స్ట్రాంగ్ చేయాలని కానీ ఇన్ని ఇబ్బందులు పెడుతుండు. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా చేశానో
అదే విధంగా చేస్తాను. 69 సంవత్సరాలు మేము చేసాము, ఈ సంవత్సరం అందరినీ కలుపుకొని 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుని తయారు చేస్తాం. ఖరీదారులు ఈ సంవత్సరం యువకులందరూ ప్రతి సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ఇంకా మనం ఇంకా ఫెసిలిటీస్ ఇస్తామని అందరు యువకులు అంటా ఉన్నారు. వారితో పాటు బస్తీ పెద్దలు కూడా కొంతమంది ఈసారి ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా ముందే ఉంటారు, కాదన్నారు కదా, ఇంకా పార్టిసిపేట్ చేద్దామని చెప్పాము. మొత్తానికైతే ఎండ్ ఆఫ్ ది డే కర్ర పూజ చేశాము. ఇంకా నిన్ననే కర్రల కోసం సంధ్యప్రాజ్ఞాన్ని ఆంధ్రప్రదేశ్ పంపించాము. మరొక 2 డేస్లో మనకు పని అనేది స్టార్ట్ అవుతుంది. ఆదిలాబాద్ నుంచి షెడ్ వేసే వాళ్ళు వచ్చేస్తారు, 2 రోజుల్లో వెల్డర్స్ కూడా వచ్చేస్తారు, మెటల్ కూడా వచ్చేస్తుంది. మరి పెద్ద టాస్క్ ఏంటంటే 70 రోజులు 70 అడుగులు 70 సంవత్సరాలు అనేది టాస్క్ అనమాట. రేపు ముహూర్తం పెడతా ఉన్నాము, ఖచ్చితంగా డబుల్ మనుషులు పెట్టి ఎవ్రీ ఇయర్ ఏ విధంగా చేస్తామో అంతే సుందరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భగవంతుని ప్రజలు నచ్చే విధంగా, అందరు ప్రజలు మెచ్చే విధంగా శాస్త్రవంతంగా ధర్మంగా ఆ భగవంతుని ఇక్కడ రెడీ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాను. నా కోసం మొక్కినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను అందరు మీరు రాత్రిపోయి వినయకన్న కావచ్చు, మీ ఇతర యూట్యూబర్స్ మీడియాలో అందరు కూడా నేనంటే తెలుసు అనమాట. ఎందుకంటే ఏ టైంలో వచ్చినా నేను అవైలబుల్ ఉంటాను, ఎటువంటిదైనా నేను ఉంటాను కాబట్టి అందరూ నన్ను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ ఉన్నాను. ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండే 90% క్లియర్ అయినాయి, ఇంకొక కొంచెం సాల్వ్ అయ్యేది ఉంది, బట్ పనులు మాత్రం ఆగకుండా స్పీడ్గా తీసుకెళ్లే విధంగా నేను భగవంతుని స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ షెడ్ కర్రలు తీసుకోవడానికి వెళ్ళారు, బహుశా రేపు మధ్యాహ్నం వరకు వస్తున్నారు, లేక రేపు నైట్ వరకు వస్తుంది. ఆదిలాబాద్ నుంచి కూడా ఈ రోజు లేదా మార్నింగ్ వాళ్ళు షెడ్ వేసే వాళ్ళు వచ్చేస్తారు. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికి దాదాపు 1 మంత్ లేట్ అయిపోయింది మనకు. మన దాని వర్షాలు కూడా మధ్యలో ఉంటాయి కాబట్టి మీరు కూడా ఆ భగవంతుడి శక్తి చేత నా కోసం కూడా మొక్కండి మంచిగా. ఎందుకంటే ఈ అందరూ అనుకుంటారు ఖైరతాబాద్ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు కాదు, ఇది భారతదేశ వినాయకుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వినాయకుడు అంటే ప్రతి ఒక్కరు చూపు ఖైరతాబాద్ వైపే ఉంటుంది కాబట్టి ఖైరతాబాద్ వినాయకుడు కాదు, అందరి వినాయకుడు. అందరం అనుకుంటేనే ఇంత పెద్ద వినాయకుడు అవుతాం అనమాట, ఇంత పెద్ద వినాయకుడు అవుతాం. మేము ఇంకో మాట కూడా చెప్తాం, ఇది భక్తుల వినాయకుడు, భక్తుల వినాయకుడు అని అంటాం అనమాట. దీనికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కారుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. ఎందుకంటే ఈ ఇచ్చే దాని వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది భక్తుల వినాయకుడే, మొత్తం భారతదేశ వినాయకుడే, ప్రపంచం మొత్తం కూడా పెద్ద వినాయకుడు అంటే ప్రతి ఒక్క చూపు ఖైరతాబాద్ ఉంటుంది. ఆ గౌరవం పడకుండా, ఆ ఎత్తు పడకుండా ఖచ్చితంగా ధర్మంగా నేను ఇంతకుముందు పెట్టిన విధంగా మంచిగా పూజలు చేసుకుంటూ అందరూ మంచిగా ఉండాలని పూజ చేసుకుంటూ వినాయకుని ఉత్సవాలు జరుపుతానని ఆ భగవంతుని మొక్తా ఉన్నాను. అందరు కూడా నా గురించి కూడా ప్రే చేయండి, మంచి అన్ని ఉత్సవాలు ఎటువంటి ఆటంకం కలగకుండా వెళ్ళే విధంగా ఉండాలని అందరూ మొక్కండి. సో సుదర్శన్ కాక అంటే మీ నాన్నగారు ఉన్నప్పుడు అయితే మీ మొత్తం నాన్నగారు చూసుకుంటుండే, మీరు వెనకాల ఉంటుంది. సో నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మొత్తం బరువు బాధ్యతలన్నీ మీ భుజాల మీద పడ్డాయి. సో ఇప్పుడు మొత్తం ఈ గొడవలు కానీ ఇవి కానీ ఎట్లా అనిపిస్తుంది అని, అంటే మొత్తం ఛాలెంజ్గా తీసుకుంటున్నారా లేదంటే నాన్నగారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుండే? ఓ పాపము, ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, మా నాన్నగారు ఇన్ని పనులు ఆయన భుజాల మీద ఇన్ని టెన్షన్స్ కనిపించకుండా ఏ విధంగా తీసుకుంటుండే అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ బరువు అనేది అందరికీ పెద్ద వినాయకుడు అంటే మీరు 11 రోజులు చూడాలంటే ఆ రోజు 3.5 నెలల కష్టము మా పైన ఉంటుంది అనమాట. అందరం ఇంటికి పోం, ఈయనే ఉంటాం, పక్కకి వెళ్ళి ఉంటుంది, అన్నీ టైం వినాయకుడిని ఎక్కువచ్చి చేస్తాం కాబట్టి ఈ 11 రోజులు అందరూ ఇంత మంచి ఉత్సవాలు చూస్తూ ఉంటాం అన్నమాట. వినాయక చవితి తర్వాత కూడా మేము ఖాళీ ఉండము, వినాయక చవితి కాగానే దసరా అమ్మవారు వస్తుంది అనమాట. యాక్చువల్ ఏంటంటే May 31 కృష్ణచేత మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సుమారు 5.5 నెలల సమయం మేము ఈ వినాయకుని పైన పనిచేస్తాము, అందరం కూడా వినాయక చవితి కాగానే. దాని తర్వాత నాకు షాప్ ఉన్నది, దాంతోపాటు ఒక కంప్యూటర్ నుంచి ఉన్నది. దాదాపు 20 సంవత్సరాల నుంచి పిల్లలందరికీ ఉచితంగా విద్య అందిస్తున్నాను. మేమంటే చాలా సర్వీస్ చేస్తాం, ఒక్కటి కాదు చాలా సర్వీసులు అనమాట. పెద్ద వినాయకుడు అంటే వినాయకుని తర్వాత కూడా మేము ఖాళీ ఉన్నాం. మేము కరోనాలో అయితే చెప్పకూడదు, ఏ రోజు March 31 వచ్చిన రోజు నుంచి తీసుకొచ్చుకొని వచ్చినప్పుడు అంటే తీసుకొని ఏ రోజు ఇంట్లో మేము కరోనాలో ఎప్పుడు మేము ఇంట్లో ఎన్ని రోజులు కరోనా ఉండే అన్ని రోజులు మేము ప్రతి ఒక్కరికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ రోడ్డు మీద ఉన్న పండుకున్న వాళ్ళందరికీ ఎవరికి అవసరమో వాళ్ళకి బియ్యం ఇచ్చాం, అన్ని ఇచ్చాం. అంటే అది నేను కొన్ని చిన్న అందరు సపోర్ట్ చేసిండ్రు, దానివల్ల అందరికీ కూడా నేను సాయం చేయగలిగాను. కానీ అట్లా మేము సేవా కార్యక్రమం అని ఎట్టు అంటే మాకు ఇది షోక్ అనమాట. ఆ సేవా కార్యక్రమం అంటే ఇవాళ ఎవరు కొంతమంది మేము ఇవి చేస్తాం ఇవి చేస్తాం, ఇది ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన సర్వీస్ ఇది. మాతో పాటు చాలామంది ఉన్నారన్నమాట యువకులు, ఇది కాకుండా చాలామంది ఎన్జిఓస్ కూడా నాతో టైప్ చేస్తారన్నమాట. మన ములుగు అయింది, ములుగు దాదాపు 10 క్వింటాల రైస్ మేము మాకు వంచినాం, సబ్బులు పేస్టులు నూనె వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు అంతా ఇచ్చేసి వచ్చాం మన మునిగిలో లాస్ట్ ఇయర్ ములుగులో వరదలు వచ్చినప్పుడు. అట్లా మేము తమిళనాడులో అయినాయి, తమిళనాడు ఒక 7 నెలల కింద అయితే తమిళనాడు కూడా పోయి సర్వీస్ చేశాం. మళ్ళీ కేరళ వచ్చి క్లబ్స్ వచ్చినప్పుడు ఈ నుంచి తీసుకొని మన రవీంద్రభారతిలో చేశారు. అట్లా కంటిన్యూ సర్వీస్ ఉంటుంది. మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, సీతారామ కళ్యాణం చాలా పెద్దగా చాలా గ్రాండ్గా చేస్తామన్నమాట. హోలీ చేస్తారు,
తర్వాత శివరాత్రితో చాలా గ్రాండ్ గా చేస్తాము. అంటే ఒక్క ఫెస్టివల్ కాదు, ఈ వినాయకుని వెనుకకు చాలా పెద్ద చరిత్ర ఉంది, కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి అనమాట. మేము వినాయకుని చిన్న గుడి ఉందన్నమాట, చాలా ఇక ఉన్నది, దాంట్లో కూడా బుధవారం బుధవారం హోమం అవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే అందరికీ 11 రోజులు వినాయక చవితి చూడాలంటే మా కృషి దాదాపు 3.5 నెలల కృషి ఉంటుంది. దాని తర్వాత 1.5 మంత్ మళ్ళీ గ్యాప్ వచ్చిందని నవరాత్రులు పెడతాం. చెప్తా అందరు చెప్తా ఉన్నా, భగవంతుని ఒక పవర్ఫుల్ వినాయకుడు, అందరూ కోరికలకు తీర్చే వినాయకుడు. ఖచ్చితంగా నా కోసం కొంచెం మొక్కండి, ఎటువంటి సమస్య కాకుండా భగవంతుడు నిర్విఘ్నంగా కూడా ఆ ఆదిదేవుడు మంచిగా ప్రతి సంవత్సరంలో జరిగేలా ఉండాలని మీరు కూడా నా తరఫు నుంచి భగవంతుని మొక్కండి. అన్న మీరు చెప్పకుండా పర్లేదన్న, అసలు ఓన్లీ హైదరాబాద్ తెలంగాణ కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఈ ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా గ్రాండ్గా ఇంకా సక్సెస్గా కావాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అసలు మీరు ఒక మాట ఇంకా వీడియోలో చెప్పారు అనుకోండి ఒకసారి రండి అని, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే మీకు సపోర్ట్ చేసేంత ఉందన్న. సో అంత మీరు అంత ఇష్టపడే వాళ్ళు మీకు ఉన్నారన్న. సో ఈసారి కూడా సక్సెస్గా కావాలని కోరుకుందాం. సో ఇంకా తెలిసిన అప్డేట్, సో రేపు నుండి అయితే యథావిధిగా పనులు అయితేనే ఉంటాయి. సో ప్రతి సంవత్సరం అయ్యేదానికన్నా ఈసారి ఇంకా గ్రాండ్గా అయితే చేస్తాడు రాజ్కుమార్ అన్న. సో థ్యాంక్ యూ అన్న. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అన్న.